హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 5 మినిట్స్లోనే మనం ఈ విధంగా మనము ఓల్డ్ శారీతో చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఒక శారీని తీసుకున్నాను. నేను టేప్ తీసుకునేసి శారీని నీట్గా మనము మడత అనేది తీసేసి పరుచుకునేసి ఈ విధంగా 4 ఇంచెస్ అనేది నేను టేప్ తీసుకునేసి మార్కర్తో నేను మార్క్ చేస్తున్నాను. ఒకవేళ టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్లో మనము హాఫ్ అనేది తీసుకోవచ్చండి. హాఫ్ స్కేల్ అనేది మనం మార్క్ చేసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా కత్తితో నీట్గా శారీని కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్న శారీ పీసెస్ అంతా కూడా మనము పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఓల్డ్ క్లాత్స్ కానీ లేదా వేస్ట్ క్లాత్లు అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి, వాటిలో మనము కాటన్ క్లాత్ కానీ అలాగ తీసుకునేసి నేను ఈ విధంగా అందమైన డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలాగా నేను శారీలోనే కొద్దిగా క్లాత్ అనేది తీసుకున్నానండి. లేదంటే మనకు ఓల్డ్ క్లాత్స్ అనేది వేస్ట్ క్లాత్లు అనేది చాలా వరకు ఇంట్లో ఉంటాయి కదండి, వాటిలో మనము ఒకటి తీసుకునేసి వీడియోలో చూపించే విధంగా సర్కిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. నేను ఒక ప్లేట్ అనేది తీసుకునేసి ఈ విధంగా మార్కర్తో నేను మార్క్ చేసుకుంటున్నానండి. అంటే ఈ షేప్ అనేది సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా ఈ లెంత్ అయితే సరిపోతుందండి. శారీ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కావాలనుకుంటే మరి కొద్దిగా ప్లేట్ అనేది పెద్ద సైజు అనేది తీసుకునేసి మనం మార్కర్తో మార్క్ చేసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. గోల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసే కాదండి, శారీ టెజల్స్ అనేది చాలా ఈజీగా కుట్టుకునే విధంగా అదేవిధంగా ట్రెండింగ్ ఫ్యాన్సీ టెజల్స్ అవన్నీ కూడా నేను కుట్టాను. మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకునేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను వీడియోలో చూపించే విధంగా ఓల్డ్ శారీని పీసెస్గా కట్ చేసుకునేదాన్ని యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా ఈ శారీ పీసెస్కు మనము కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా నీడిల్తో మనము కుట్టుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి, మరి దగ్గరగా అవసరమే లేదు. దూరం దూరంగా కుట్టుకునేసి నీడిల్ను పైకి తీసుకున్నామంటే థ్రెడ్ అంతా దగ్గరికి వచ్చేసి క్లాత్ అంతా కూడా మనకు కుచ్చులాగా వస్తుంది. ఈ విధంగా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. శారీ పీసెస్ అనేది మనము 7 పీసెస్ కానీ 8 పీసెస్ కానీ కట్ చేసింటాం కదండి, ఆ పీసెస్ను మనం జాయింట్ చేసే అవసరమే లేదండి. నేను వీడియోలో చూపించే విధంగా నీడిల్తో ఈ శారీ క్లాత్ అనేది దానికి మనము మధ్యలో ఈ విధంగా కుట్టుకుంటూ నీడిల్ను పైకి లాగినామంటే క్లాత్ అంతా కూడా దగ్గరికి కుచ్చులాగా వస్తుంది. తర్వాత మరొక శారీ పీస్ అనేది తీసుకునేసి మనము కంటిన్యూగా కుట్టుకోవచ్చండి. అలాగనే మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మనము అంతా కుట్టేసిన తర్వాత చివరిలో 2 టైమ్స్ ముడి అనేది వేసేసుకోవాలండి. వేసిన తర్వాత మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్కు ఏ విధంగా కుట్టుకోవాలో ముందుగా నేను శారీ క్లాత్ను కుట్టాం చూడండి, దాన్ని నేను ఆ క్లాత్ పైన పెట్టుకునేసి సర్కిల్ షేప్ పైన పెట్టుకునేసి ఈ విధంగా కుట్టుకోవాలనేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము శారీ క్లాత్ను అంతా కూడా కుట్టుకున్నాం కదండి, దాన్ని మధ్యలో అంటే సర్కిల్కు మధ్యలో మనము ఈ విధంగా పెట్టుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి క్లాత్ అనేది మనము సర్కిల్ షేప్లో కట్ చేసిన క్లాత్కు తర్వాత ఈ శారీ క్లాత్ను మనం కుట్టాం చూడండి, దాన్ని రెండింటికి జాయింట్ చేసుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి రెండింటిని జాయింట్ చేసుకుంటూ మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మరీ దూరం దూరంగా అవుద్దండి, మీడియంగా కుట్టుకున్నామంటే మనము కుట్టుకున్న ఈ శారీతో కుట్టుకున్నదంతా కూడా దగ్గరగా రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో ఫ్లవర్ లాగా వస్తుంది. డిజైనరు డోర్ మ్యాట్ అనేది మనము ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా వేస్ట్గా ఉండే
శారీస్ను మనము పాత శారీస్ అనేది ఓల్డ్ శారీస్ అనేది మరి కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ చినిగిపోయింటే మాత్రము ఎవరికి ఇవ్వలేమండి. ఇలా చినిగిపోయిన వాటిని మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మనము రౌండ్గా సర్కిల్ షేపు చుట్టూ కూడా ఈ శారీతో కుట్టిన క్లాత్నంతా కూడా పరుచుకుంటూ ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనం కుట్టుకుంటూ చివరి వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చివరిలో కూడా ఈ విధంగా 2 టైమ్స్ అనేది మనము ముడి వేసేసుకునేసి కత్తితో నీట్గా దారాన్ని కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ నా ఐడియా అనేది మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఓల్డ్ శారీస్తో మనం కుట్టిండే వెండింగ్ కూడా అంటే డోర్ మ్యాటు కానీ అదేవిధంగా చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చేశాం కదండి, మీకు ఏ విధంగా ఉండదో కమెంట్లో కూడా తెలపండి, లైక్ చేయండి. చూడండి ఇలాగా మనము చివరిలో ముడి అనేది వేసేసుకోవాలి, కింది భాగంలో ముడి వేసేసుకోవాలండి. అంటే సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను దీనికి జాయింట్ చేసేస్తే అందమైన డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.